హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికి ఈ యొక్క వీడియో నైతే చేస్తున్నాను సో మీ అందరికి తెలిసిందే ఇళ్ల పట్టాలనేవి మనకు జూలై ఎనిమిదో తారీఖునైతే పంపిణీ చేయనున్నారు సో అలాగే మనకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి మనము ఎక్కడికి వెళ్ళాలి ఇళ్ల పట్టాలు అనేవి అందరికీ ఒకే రోజు ఇస్తారా ఇళ్ళ పట్టాలు పంపిణీకి సంబంధించి మనము ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అలాగే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటప్పుడు మనం ఏమైనా మనీ తీసుకొని వెళ్ళాలా సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలకు సంబంధించి జూలై ఎనిమిదో తారీఖున అయితే పంపిణీ చేయనున్నారు సో ఇది మనకు జూలై ఎనిమిదో తారీఖున పంపిణీ చేసేటప్పుడు మనం ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి సో ఎక్కడికి వెళ్ళాలి అలాగే మనకు పంపిణీ చేసేటప్పుడు ఏమన్నా మనీ అనేది ఇవ్వాలా సో ఈ డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయండి సో మనకు జూలై ఎనిమిదో తారీఖున ఏందంటే మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారండి సో ఈ మీటింగ్లో ఏందంటే ఎవరైతే గ్రామ సచివాలయాలకు సంబంధించిన అధికారులు అలాగే ఆ ఏరియాకు సంబంధించిన ఎమ్మెల్యేకి వాళ్ళు డిస్కషన్ చేసి మీ పట్టా అనేది వాలంటీర్ల సహకారంతో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతిదీ వాలంటీర్ల యొక్క వాలంటీర్లకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎక్కడైతే కంటైన్మెంట్ ఏరియాస్ ఉంటాయో సో అలాంటి ఏరియాస్లో మాత్రం వాలంటీర్ల ద్వారానే పట్ట అనేది వాళ్లకు అందజేస్తారు సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాల పంపిణీ చేసేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉంది సో మీరు ఇళ్ల పట్టాల పంపిణీ చేసేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళాలి అలాగే పాటు మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ కూడా అయితే తీసుకొని వెళ్ళండి అలాగే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటప్పుడు ఏమైనా మనీ అనేది తీసుకొని వెళ్ళాలా అని చెప్పేసి అయితే చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది సో ఇళ్ల పట్టాల పంపిణీ చేసేటప్పుడు మీ అందరికీ తెలిసిందే అండి సో పది రూపాయల బాండ్ పేపర్ పైన మనకు టైపింగ్ చేసి అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆల్రెడీ టైపింగ్స్ అనేది ఫినిష్ అయిపోయాయి మనకు జూలై ఆరో తారీఖునైతే రావడం అయితే జరుగుతుంది సో ఈ బాండ్ పేపర్స్ సో ఈ బాండ్ పేపర్ ఏంటంటే బాండ్ పేపర్ కొనాలి అలాగే మనకు టైపింగ్ చేసి ఇవ్వాలి సో దీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఒక్కొక్క బాండ్ పేపర్కి ఇరవై రూపాయలు అయితే మీరు పే చేయవలసి అయితే ఉంటుందండి సో ఈ బాండ్ పేపర్ అనేది మీకు టైపింగ్ చేసిన తర్వాత వాలంటీర్లే వచ్చి మీ ఇంటికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వచ్చిన తర్వాత వాలంటీర్లే మీ దగ్గర నుండి ట్వంటీ రూపీస్ అనేది తీసుకొని అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సో ఇళ్ల పట్టాల పంపిణీకి ఏంటంటే ఈ ముప్పై లక్షల మందికి అయితే ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేయనున్నారు సో ఈ ముప్పై లక్షల మందికి బాండ్ పేపర్లు కొని టైపింగ్ చేయడానికి ఖర్చు ఎంత అవుతుందంటే సో నాలుగు కోట్లైతే ఎగస్ట్రా ఖర్చు అవుతుంది సో ఈ నాలుగు కోట్లు ఎగస్ట్రా ఖర్చు కాకుండా ఏంటంటే ప్రజల నుంచి గవర్నమెంట్ అయితే ఒక పట్టాకి ఏంటంటే ఇరవై రూపాయలు అయితే తీసుకుంటుంది సో అలాగే మనకు ఇంటి పట్టా పంపిణీ చేసేటప్పుడు ఏంటంటే ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే సో మీ యొక్క ఇంటి పట్టా ఒరిజినల్ ప్లస్ జెరాక్స్ కాపీ అలాగే ఎవరైతే మహిళ పేరు మీద ఇల్లు పట్టా ఉందో సో ఆ మహిళ అయితే వెళ్ళాలి సో అలాగే మనకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు కాపీ అయితే తీసుకొని వెళ్ళాలండి సో ఎక్కడైతే ఇంటి పట్టా పంపిణీ చేస్తుంటారో సో ఆ ప్లేస్ లో అయితే ఆ మహిళ అయితే ప్రజెంట్ అయితే ఉండాలి సో అలాగే మనకు ఇంటి పట్టాకి సంబంధించి ఏంటంటే ఆ బాండ్ కాగితానికి మనకు ఇరవై రూపాయలు అయితే తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది సో కొన్ని ప్లేస్లో ఏందంటే ముప్పై రూపాయలు తీసుకోవచ్చు నలభై రూపాయలు తీసుకోవచ్చు యాభై రూపాయలు తీసుకోవచ్చు సో మీరు యాభై రూపాయలు అయితే మీరు తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మీరు చేంజ్ అయితే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే చాలా మంది ఇంటి పట్టా పంపిణీకి అయితే చాలా మంది అయితే వస్తారండి సో ఆ జనాభాలో మీరు చేంజ్కి అయితే ఇబ్బంది పడకూడదని మీరు చేంజ్ అయితే తీసుకొని వెళ్ళండి అలాగే ముఖ్యంగా ఏందంటే ఫ్రెండ్స్ మీరు సామాజిక దూరం అయితే పాటించండి సో ఏమైందంటే మాస్కులు అనేది ధరించాలి అలాగే మనకు శానిటైజర్ అనేది పెట్టుకోండి సో మాస్కులు అనేది తప్పనిసరిగా ఉండాలండి సో మీకు కనుక మాస్కులు కనుక వేసుకోకుండా వెళ్ళినట్లయితే కనుక అక్కడి నుంచి అయితే మిమ్మల్ని వెనక్కి అయితే తరిమేస్తారు సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్